రోజు రోజుకి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వాదపడినటువంటి నైట్ కర్ఫ్యూ ఈ రోజు నుంచి కొనసాగనుంది. ఇక దీనితో పూర్తి ఆంక్షల నడుమ రాత్రి ఏపీలో కొనసాగనుంది. కరోనా నియంత్రించేందుకు రాష్ట్రమంతటా ఆంక్షలు విధిస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. నైట్ కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు ఫార్మా రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి కూడా మినహాయింపులు ఇచ్చారు. విద్యుత్ నీటి సరఫరా పారిశుద్ధ్య సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపగా వివాహాలు సామాజిక కార్యక్రమాలపైన కూడా ఆంక్షలు విధించారు. బహిరంగ కార్యక్రమాలలో గరిష్టంగా 200 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ అంతకు మించకుండా చూసుకోవాలంటూ కూడా పేర్కొన్నారు. హాళ్లల్లో పెళ్లిళ్లకు 100 మందికి మాత్రమే అనుమతినిస్తున్నారు. సరుకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. గాలిబ్. ఏపీలోని నైట్ కర్ఫ్యూ ఈ రోజు నుంచి కూడా అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మినహాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవుల తర్వాత ఈ రోజు నుంచి కూడా అందుబాటులోకి తీసుకోబోతున్నారు. ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా నైట్ కర్ఫ్యూ అమలు కాబోతుంది. అయితే నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ప్రధానంగా అత్యవసర సేవలు మినహాయించి మిగతావన్నీ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. పూర్తి స్థాయిలో కర్ఫ్యూను అమలు చేయబోతున్నారు. మెడికల్ ల్యాబ్లు, ఫార్మసీల సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ సంబంధించిన సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్ నీటి సరఫరాలు, పారిశుద్ధ్య సిబ్బంది మినహాయింపు ఉంటుందని మాత్రం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. అదేవిధంగా అత్యవసర సేవల విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బంది కూడా ఆంక్షల నుంచి మినహాయింపు అయిపోతున్నారు. అయితే వారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని మాత్రం ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు, విమానాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల నుండి రాకపోకలు కొనసాగించే వారికి కూడా సంబంధిత ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అనుమతి ఇవ్వాలని కూడా ప్రభుత్వం చెబుతుంది. వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన సంబంధిత అధికార యంత్రాంగానికి సూచనలు ప్రభుత్వం ఇస్తుంది. అంతర్రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన సరుకు రవాణాకు కూడా పూర్తి స్థాయిలో మినహాయింపు ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం చూసినట్టయితే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. రోజుకు 4000 పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీవ్రంలోని నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని పేర్కొన్నారు. కర్ఫ్యూను మాత్రం కఠినంగా అమలు చేయాలి, పూర్తి స్థాయిలోని మినహాయించిన వాటి తప్పితే ఎక్కడా ఎటువంటి ప్రజా రవాణా సంబంధించి ప్రజలు బయటికి రావకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే మాస్కులు తప్పనిసరిగా ఈ రోజు నుంచి కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. వాణిజ్య సముదాయాలు, ఇతర ప్రాంతాల్లో మాస్క్ ధరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫైన్ కూడా వేయబోతుంది. మొత్తానికి ఏపీలోని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తారీఖు కూడా కర్ఫ్యూ అమల్లో ఉండబోతుంది. ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు కూడా తెల్లవారుజామున ఈ కర్ఫ్యూ అందుబాటులో ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.